హలో అండి, అందరికి నమస్కారం. నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు వచ్చి మేము యూపీలో ఉన్నాము. ఈరోజు నైట్ ఆరు రేపు మార్నింగ్ కల్లా మేమైతే చండీగఢ్కి అయితే వెళ్ళిపోతాను. అక్కడతో నా ట్రిప్ అయితే అన్న వాళ్ళతో అయితే స్టాప్ అయిపోతుంది. సో నేనైతే ఒక ట్రిప్కి వెళ్దామని వచ్చాను. చండీగఢ్లో అయితే ట్రిప్ అయితే అయిపోతుంది. ఇంతకుముందు నాకు వీడియోస్ పెడితే చాలా లైక్స్ వచ్చాయి అండ్ చాలా కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడైతే అవి ఏం రావట్లేదు. నాకు తెలిసి ఈ ట్రక్ సిరీస్ ఎవరికి నచ్చలేనట్టుంది. ఓన్లీ అది కూడా అన్న కమ్యూనిటీ పోస్ట్లో పెడితేనే కొంతమంది చూస్తున్నారు అంతేగాని న్యూ సబ్స్క్రైబర్స్ చూస్తే కానీ పాత సబ్స్క్రైబర్స్ అయితే ఎవ్వరు చూడట్లేదు. నాకైతే చాలా బాధగా ఉంది. ఇంతకుముందు నేనైతే చాలా డేస్ అయితే ట్రావెల్ చేశానండి. 1.5 ఇయర్ దాకా ట్రావెల్ చేశాను. ప్రతిరోజు మంచి మంచి ప్లేసెస్ చూపించాను. అక్కడికి ఎలా వెళ్ళాలి అన్ని ట్రావెల్ వీడియోస్ అయితే చేశాను. అప్పుడైతే నాకైతే అనుకున్నంత సపోర్ట్ రాలేదు. అందుకే నేనైతే ఆపేశాను. నేను ఆపేసి 1 ఇయర్ అయితేంది. ఈ 1 ఇయర్ ఎందుకు ఆపేసంటే నా దగ్గర 0 మనీ 0 అయ్యేదాకా అయితే నేను ట్రావెల్ చేశాను. మంత్కి 60,000 అలా అయ్యేది. ఎందుకంటే ఫుడ్ మనం రూమ్లో హోటల్స్లో ఉండాలి అండ్ ట్రావెల్ కూడా చేయాలి కదా. నేను వచ్చి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే ట్రావెల్ చేస్తాను. అలా మినిమం 50,000 అలా అవుతుంది. కొన్ని కొన్నిసార్లు మంచి టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అయితే 60,000 అవుతుంది పర్ మంత్. నా దగ్గర ఉన్నంత వరకు నాకు వ్యూస్ వచ్చినా రాకపోయినా అయితే ఇప్పుడు దాకా అయితే నాకు ఎంత వచ్చిందంటే యూట్యూబ్ $1,000 వచ్చింది అంతే. అంటే నేను వచ్చి 6 లాక్స్ నుంచి 7 లాక్స్ దాకా ఖర్చు పెట్టాను. అప్పుడు నాకు ఏం వ్యూస్ రాలేదు. అయినా నేను ట్రావెల్ చేశాను ఎందుకంటే అప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. తర్వాత ఇంకా మనీ లేక ఆపేశాను. తర్వాత 1 ఇయర్ అయితే గ్యాప్ తీసుకున్నాను. గ్యాప్ తీసుకున్నాక ఇంకా మళ్ళీ నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనిపించింది. ఎక్కడైతే నేను లాస్ అయ్యానో, ఎక్కడైతే నేను ఫెయిల్ అయ్యానో అక్కడే మళ్ళీ సక్సెస్ అనిపించుకోవాలని నేనైతే మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చాను. ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తున్నప్పుడు నాకైతే జగన్ అన్న నాకు ఫస్ట్ నుంచే తెలుసు. అప్పుడు ఒకసారి ఫస్ట్లో కూడా అనుకున్నాం కానీ లారీలో ట్రావెల్ చేద్దామని, కానీ అవ్వలేదు. సో అన్నకి ఒకసారి అడిగితే ఏం చెప్తాడో అని నేనైతే ఫోన్ చేశాను. ఫోన్ చేసి అడగగానే బ్రో ఇలా ఉంది సిచ్యువేషను, మీతో కలిసి నేను ట్రావెల్ చేయొచ్చా అని అడిగితే రండి బ్రో ఏం కాదు వచ్చేయండి, నేను 5 డేస్లో ఒరిస్సాకి వస్తాను, అక్కడి నుంచి మనం కలిసి వెళ్ళిపోదాం అది చెప్పాడు. కానీ కొంచెం ఇబ్బందులు ఉంటాయి బ్రో ట్రావెల్ చేయాలంటే. కొన్నికొన్నిసార్లు మనం స్నానాలు చేయం, అప్పుడప్పుడు ఫుడ్ సరిగ్గా తినం అయ్యి అని చెప్పారు. నాకైతే ఇవన్నీ అలవాటు. ఇంతకుముందు నేను హిమాచల్ ప్రదేశ్లో ట్రావెల్ చేసేటప్పుడు అక్కడ రోడ్లు కూడా చాలా బాగోవు, బస్సుల్లోనే ట్రావెల్ చేశాను నేను గుంటలు. అండ్ ఫుడ్ కూడా అప్పుడప్పుడు తినేవాడిని కదా, రోజుకి 2 పూట్లు తినేవాడిని. అండ్ స్నానాలు కూడా అప్పుడప్పుడు మంచి కదా అక్కడ చేసేవాడిని కదా. ఇవన్నీ సిచ్యువేషన్ నాకు ఓకే అని చెప్పి అన్నకు చెప్పాను. అన్న అయితే వచ్చి బ్రో మీకు మనీ కూడా ఖర్చు కావు, నేను చూసుకుంటాను అని చెప్పాడు. నిజంగా నా దగ్గర ఖర్చు పెట్టడానికి మనీ కూడా లేదు. నా దగ్గర 5,000 ఉన్నాయంటే ఆ 5,000తో నేను ఇంకా నేను బెంగళూరులో ఉన్నాను. ఈ 1 ఇయర్లో ఒక 5 మంత్స్ నుంచి నేను బెంగళూరులో ఉన్నాను. సో ఆ బెంగళూరు నుంచి నేనైతే ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని కథకి వెళ్ళాను. అక్కడి నుంచి ఇంకా అన్నతో అయినా కలిశాను. సో ఇన్ని రోజులు అయితే ప్రజెంట్ అన్నతోనే కలిశాను. ఫస్ట్ నేను అన్నం కలవముందు నేనైతే లాస్ట్ టైం వెళ్ళాను కదా ఆది కళ సోమ పర్వత ఆ వీడియోస్ పెట్టాను, దానికి వ్యూస్ ఏం రాలేదు. ఫస్ట్ నేను పెట్టగానే 2,000 వ్యూస్ అలా వచ్చాయి అంతే. ఆ తర్వాత అన్నని కలిసినప్పటి నుంచి నా ఛానల్ అయితే కొంచెం గ్రో అయింది. 20,000 వ్యూస్ అలా వస్తున్నాయి ప్రతి వీడియోకి అయితే. 20,000 వస్తాయి, మొన్న ఒక వీడియోకి 16K వచ్చాయి అంతే. సో నా ఛానల్ ఎక్కడ ఉండేది అన్న అయితే ఎక్కడికో తీసుకొచ్చా. అన్న ఛానల్లో చెప్పాడు నా వీడియోస్ చూడమని అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. అండ్ నేను పెట్టిన ప్రతి వీడియోని కమ్యూనిటీ పోస్ట్ పెట్టాడు. నేను అడగకపోయినా అన్నే బ్రో పెట్టుకో బ్రో నువ్వే పెట్టుకో బ్రో అని నాకు ఫోన్ ఇచ్చి నా అంత సపోర్ట్ చేశాడు నాకైతే. సో ఇప్పుడైతే ట్రిప్ అయితే ఎండ్ అయిపోవస్తుంది అండ్ కొంతమంది కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే చేశారు. ఏమన్నారంటే వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు, వాళ్ళు ఆల్రెడీ 3 మెంబర్స్ ఉన్నారు, నువ్వు వెళ్తే 4 మెంబర్స్ అవుతారు, ఎందుకు వాళ్ళకి ఇబ్బంది, నువ్వు హెల్ప్ చేయవు వాళ్ళకి, ఏం చేయవు అసలు, నీ వల్ల అయితే వాళ్ళు ఇబ్బంది పడతారని చాలామంది అయితే కామెంట్ చేశారు. నేనైతే అన్నను ఏమి ఇబ్బంది పెట్టలేదు. నేనైతే చెప్పాను అన్నకు కూడా చెప్పాను అప్పుడే, అన్న నువ్వు మీరు చేసిన వీడియో ఈరోజు పెట్టుకోండి, నేను పక్క రోజు పెట్టుకుంటాను. అప్పుడు నేను ముందే పెట్టేసి అన్న సబ్స్క్రైబర్లు నా వీడియోస్ చూస్తారు కాబట్టి ఒక అన్నకి కనీసం 10K వ్యూస్ అయినా తగ్గుతాయి. సో అది కూడా తగ్గకూడదని నేనైతే అన్న పెట్టిన 1 డే తర్వాత 2 డేస్ తర్వాత అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను. అందుకే కొంచెం లేట్ అయ్యాయి నా వీడియోస్. సో నేనైతే అన్నకి ఏ ఇబ్బంది అయితే పెట్టలేదని అనుకుంటాను. నేను తర్వాత కూడా అన్నను అడుగుతాను మీ ముందే, అన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పమంటాను, చెప్తే మంచిదే. అంతే అండి, ఇంకా ఈ ట్రక్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏమైనా చూస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇంకా
అసలు ట్రావెల్ చేసే అంత ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేదు. చూస్తాను ఏదైనా మంచి తక్కువ డబ్బులతో ఏమైనా ప్లాన్ చేస్తా ఉన్నాను, ట్రిప్ ఏమైనా అవుతుందా అని. కొంతమంది ఉన్నారు వాళ్ళతో కొలాబరేషన్ చేద్దామని చూస్తాను. ఏమైనా సక్సెస్ అయితే నేనైతే మళ్ళీ ఇంకా వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. ఇప్పుడు ఈ విధంగా కాకపోయినా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను ఏదో సక్సెస్ వచ్చేదాకా. నేను స్నానం చేసి 10 డేస్ పైన అయిపోయింది. ఒకసారి స్నానం చేసే ఆపర్చునిటీ వచ్చింది, కానీ ఓపెన్ స్పేస్లో మనం అందరి ముందు స్నానం చేయాలి, అది కొంచెం సిగ్గుగా అనిపించి నేనైతే చేయలేదు. సో అలా జరిగిపోయింది. నాకు తెలుసు ఇదంతా ఫుడ్ సరిగా ఉండదని అన్న చెప్పారు ముందే. నేనైతే వీటి గురించి ఏమీ కంప్లైంట్ చేయట్లేదు. కొన్ని కొన్నిసార్లు ఫుడ్ టైంకి ఉండదు, స్నానం చేయము, అండ్ మార్నింగ్ లేంగానే వాష్రూమ్స్ అవన్నీ ఇబ్బంది అవుతాయి. ఇవన్నీ నేనైతే కంప్లైంట్ చేయట్లేదు, మీకు సిచ్యువేషన్ చెప్తాను లారీ ఫీల్డ్లో ఇలా ఉంటుంది అని. నాకైతే మరీ ఇలా ఉంటుందని తెలియదు ఇంతకుముందు. సో మీరు వీడియోస్ కూడా చూసి తెలుసుకోవచ్చు. నా వీడియోస్ అన్నీ మీకు ఉపయోగపడతాయి, కొన్ని ఉపయోగపడకపోయినా మీకు కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది. సో ఇది కూడా కొంచెం ట్రావెల్ లాంటిదే. సో మీరైతే తప్పుగా అనుకోరు అనుకుంటున్నాను. నేనైతే ఏం కంప్లైంట్ చేయట్లేదు, ఇలాంటి సిచ్యువేషన్ ఇంతకుముందు కూడా నేను ఫేస్ చేశాను కాబట్టి చెప్తాను. కొంతమంది నేను కంప్లైంట్ చేస్తున్నాను అది ఇది అంటున్నారు. కంప్లైంట్ చేయడం కాదు, వరకు వీడియోలో చూపిస్తాను మీకు సిచ్యువేషన్ ఇలా ఉంది, ఇలా ఉంటుంది, లారీ డ్రైవర్స్ ఫీల్డ్లో ఇలా ఉంటుంది అని చూపిస్తాను. నిజంగా అంటే చాలా కష్టం, లారీ ఫీల్డ్ అంటే చాలా కష్టం, చాలా ఇబ్బంది పడతాం. చూడండి ఫేస్ కూడా ఇట్ అయిపోయింది అది నల్లగా. మొత్తానికి చండీగర్ మా అన్లోడింగ్ పాయింట్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ రావడానికి 7 డేస్ పైనే పట్టింది. 8 డేస్ అన్న? 8 డేస్ అన్న. 8 డేస్ అయితే మా ట్రిప్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అన్న. ఈ ట్రిప్ లో ఏమైనా ఇబ్బంది పెట్టాను నేను? లేదన్న, మంచిగానే ఉండే. అంతా చెప్పన్నా ఏమైనా ఇబ్బంది? బాగానే ఉండే, అంతా కలిసిమెలిసి ఉన్నాం, మంచిగా ఉన్నాం. రావడం కూడా మాకు సంతోషమే, మేమంతా కూడా హ్యాపీగానే ఉన్నాం. ఎప్పుడైనా కోపడము, నువ్వు 15 రోజులు అయింది వచ్చి మేము ఏమన్నా అన్నా అని ఒక్క మాట మంచి పర్సన్ కాబట్టి మేము కూడా యాక్సెప్ట్ చేసినాం కదా, లేకపోతే గవర్నమెంట్ వాళ్ళని రాణిస్తాము. ఇంత లాంగ్ జర్నీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరు తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ వల్ల మనం ఇబ్బంది పడేది. కొంచెం అన్ని దగ్గర మంచితనం ఉంది కాబట్టి రమ్మని చెప్పి వచ్చినాం. ఇంకా ఇండో ఉన్నాం, మళ్ళీ ట్రావెల్ ప్లాన్ చేస్తాను. ఇంకా మీ ఇష్టం. ఇంకా థ్యాంక్స్ అన్న, నాకైతే చాలా హెల్ప్ చేసావు. నీ వల్లే 2000 వీసు వచ్చాయి, ఇప్పుడు 20,000 అలా వస్తాయి వీసు. నువ్వు ట్రావెల్ చేస్తే వస్తాయి బ్రో, ట్రావెల్ చేసి ఆపేసి 1 ఇయర్ ఫైన్ అవుతుంది కదా, ఇంకేడ వస్తాయి. బూస్టర్ ఉండదు కదా యూట్యూబ్ నుంచి. నీ వల్ల వచ్చింది బ్రో ఇప్పుడు బూస్ట్. ఇప్పుడు నుంచి అయితే మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. కొత్తగా ట్రై చేయి, మంచిగా ట్రై చేస్తాను. ఫేస్ లోకి వెళ్ళి బాగుంటుంది. ఇంకా ఎట్లా వెళ్తావు? మరి వెళ్తా బ్రో ఇక్కడ నుంచి. ఇంకా బస్సెస్ లో అయినా ట్రైన్స్ లో అయినా ఎట్లయినా కొంచెం డిఫరెంట్ గా చేద్దాం చెప్తాను. ఏదైనా డిఫరెంట్ చేస్తే బాగుంటుంది, కొత్తగా ఉండాలి. అదే కొత్తగా ఉండాలి. సో అన్న అయితే నేను అడగగానే చాలా హెల్ప్ చేశాడు, ఏ స్వార్థం లేకుండా. ఎందుకు బ్రో నాకు అలా హెల్ప్ చేసావు? మరి నేను అడగముందే కమ్యూనిటీ పోస్ట్ లో పెట్టేసావు, ఎందుకు అంత హెల్ప్ చేసావు? నేను మంచితనం ఉంటే ఎవరికైనా చేస్తాను. మంచి మనిషి దగ్గర మంచితనం ఉండాలి, స్వార్థం అనేది లేకపోతే నేను యాక్సెప్ట్ చేస్తాను. వాళ్ళ దగ్గర స్వార్థం ఉంది అని తెలిస్తే దగ్గర కూడా రాలేదు. నా వీడియోస్ కంటెంట్ ఏమన్నా నచ్చింది? అప్పుడు చూసినా కదా నేను ఛానల్ కొత్తగా క్రియేట్ చేసిన టైంలో, అప్పుడు నీకు మంచిగా వ్యూస్ వస్తుండే, బాగుండే కంటెంట్. నేను చాలా వీడియోస్ చూసాను, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ వెళ్ళాను కదా. ఆ వీడియోస్ చూసి నేను కూడా చాలా నేర్చుకున్నాను నేను. ఇంకా అప్పటి నుంచి కొద్దిగా పరిచయం. ఇంకా ఇట్లా అయిందని నేనే బాధపడ్డా. ఇప్పుడు మళ్ళీ ట్రావెల్ స్టార్ట్ చేసాం, మంచిగా ఇంకా వీడియోస్ వ్యూస్ వస్తే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది, మంచిగా జరగాలనే కదా. ఈ 2 వీక్స్ నేను ఇక్కడే ఉన్నాను కదా, మీతో కలిసి ట్రావెల్ చేశాను కదా. నిజంగానా లారీ డ్రైవర్స్ అంటే చాలా రిస్క్ అన్న, చాలా ఇబ్బందులు. మళ్ళీ కేసు బాడీ మొత్తం అంతా అన్హైజిక్ కదా, చాలా సరి చేయరు, టెస్ట్ పడుతుంటది, వాటర్ ఉండదు, డిహైడ్రేషన్ అయిపోతుంది బాడీ. ఇంకా దారిదారుల్లో రౌడీలు వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు, మళ్ళీ రోడ్లో వెళ్తూ ఉంటే అడ్డొస్తూ ఉంటారు, చాలా రిస్క్ కూడా. నిజంగా మీకు చాలా హ్యాండ్ ఫ్యామిలీలో వదిలేసి ఉండాలి, చాలా రోజు నెల నెల లేక ఉండాలి, ఇంటికి వెళ్ళకుండా ఫోన్లో మాట్లాడడం. ఇంతకుముందు అయితే నాకు తెలుసు కానీ మరీ ఇంత కష్టం ఉంటుందని తెలీదు. అన్న వాళ్ళతో కలిసి ట్రావెల్ చేసాం కాబట్టి నాకైతే ఇన్ని విషయాలు అయితే తెలిసాయి. ఇంకా సరే బ్రో, మళ్ళీ వీలైతే మళ్ళీ కలిసి ట్రావెల్ చేద్దాం. ఓకే చేద్దామండి. మళ్ళీ వీస్ వచ్చిన తర్వాత నీకు మంచిగా తప్పు బూస్ వచ్చిన తర్వాత మళ్ళీ వస్తారు, మళ్ళీ ఒక 10 డేస్ అట్లా ఉంటుంది. ఇక్కడ నుంచి నువ్వు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తావు అన్న?
నేను ఇంకా లోడ్ ఎటు వస్తే అటు వెళ్ళిపోతాను, ఇక్కడ అక్కడ నేను లేదు. ఇండియాలో మనకు ఒక మంచి ట్రిప్ దొరికి పైసలు వస్తాయి, ట్రిప్ లో లాభం ఉంటుంది అనుకుంటే నేను లోడ్ పెట్టేస్తా వెళ్ళిపోతానే ఉంటాను. ఏ స్టేట్ అనేది చూడండి, నేను అన్ని అన్ని స్టేట్లు కవర్ చేయాలనుకుంటున్నాను, అన్ని వెళ్తూనే ఉంటాను. అన్న గురించి మీ అందరికి తెలిసే ఉంటుంది, తెలుగు ట్రక్ ట్రావెలర్, చాలా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాడు ట్రక్లో, అండ్ లారీ వాళ్ళ లైఫ్ అందా చూపిస్తూ ఉంటాడు. సో ఎవరికైనా తెలియకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుగు ట్రక్ ట్రావెలర్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఓకేనా, మళ్ళీ ఈసారి మళ్ళీ లాంగ్ ట్రిప్ వచ్చినప్పుడు నువ్వు కూడా వచ్చేసారు. సరే బ్రో, బాయ్, వెళ్ళొస్తా. జగన్ మళ్ళీ ప్లాన్ చేద్దాం బ్రో, వీలుంటే తిరుగు తిరుగు వెళ్ళొస్తా. సరే బాయ్.